హలో ఎవ్రీవన్. నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం ఫియర్ ఉంది. అనిల్ గారిని చూస్తే అసలు మాట్లాడలేను. ఇప్పుడు సెట్ అయిపోద్ది చూడండి రైట్ సైడ్ లో. బట్ మీ ఫేస్ ఎప్పుడు స్మైల్, మీ ఫేస్ ఎప్పుడు స్మైలింగ్ ఉంటుంది సార్, అదొక ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. యాక్చువల్గా ఈరోజు నేను చాలా మాట్లాడాలి, దిస్ ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ, బట్ ట్రై చేస్తా మాట్లాడటానికి. ఫస్ట్ ఇందాక సార్ చెప్పినట్టు ట్రైలర్ లాంచ్ చేసిన పవర్ స్టార్ గారికి నిజంగా నేను హార్ట్ఫుల్గా లైక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఒక 2 డేస్ ముందే మా టీం అందరికీ వచ్చిందన్నమాట మెసేజ్, ఒక 2 డేస్ వరకు నేను ఎవరితో మీటింగ్స్ వేయట్లేదు, మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి అని నాకు వచ్చింది మెసేజ్ వచ్చింది. తర్వాత మా వైఫ్ రజని కాల్ చేసి నో మ్యాటర్ వాట్ నాకు పవన్ గారు ట్రైలర్ లాంచ్ చేయాలని చెప్పింది. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సార్ ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఐ జస్ట్ వాంట్ టు మీట్ యూ ఫర్ 5 మినిట్స్ అని. ఎమ్మటే రిప్లై పెట్టాడు, సారీ 2 డేస్ తర్వాత కలుద్దాం అని. సార్ దిస్ ఈజ్ రిగార్డింగ్ మై ఫ్యామిలీ, రిగార్డింగ్ మై వైఫ్ అని పెట్టంగానే జస్ట్ మెసేజ్ వెళ్ళిన సెకండ్ ఫోన్ చేశాడు, ఏంటి వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అని. ఏం లేదు సార్, జస్ట్ ఇట్లా మా వైఫ్ ఫస్ట్ టైం ఒక మూవీ తీసింది వితౌట్ ఎనీ సపోర్ట్, నా సపోర్టు నా పేరు ఏది ఎక్కడ వాడుకోకుండా సినిమా తీసింది. సో దాన్ని మీరు ట్రైలర్ లాంచ్ చేయాలి, షీ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే ఓకే రేపు మార్నింగ్ 6 ఇంటికి వచ్చాడు అంటే ఎవరిని కలవకపోయినా. సో దట్ షోస్ హౌ మచ్ లైక్ యునో ద ఎఫెక్షన్ దట్ హీ వాంట్స్ టు గివ్ అస్. సో ఐమ్ రియల్లీ హ్యాపీ టు యూ సార్, మీరు ఎక్కడున్నా ఇది ఇన్నా వినకపోయినా మా ఇద్దరు తరఫున మీకు హార్ట్ఫుల్గా లైక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వచ్చి యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా వైఫ్ నా దగ్గరకు వచ్చి నేను ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నా, అందరు రామ్ తల్లూరి వైఫ్ అంటున్నారు, కాదు రజని తల్లూరి హస్బెండ్ నువ్వు అని చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక మూవీ చేస్తా అంటే సార్ ఓకే చేసుకోమని చెప్పిన. అనుకున్న ఏదో చేస్తుందో చేయదోలే, ఆడుకుంటూ పాడుకుంటా అంటే, బట్ నాకు తెలియదు ఆమె బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ చేసుకుందో చేసుకుందో. తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత రాజేష్ గారు నా ఆఫీస్కి వచ్చారు, ఏదో ఒక స్టోరీ పట్టుకొని వచ్చారు, మాట్లాడుకున్నారు, జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నా నేను. బట్ సడన్గా నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ టీం అంతా సెట్ అయిపోయింది చెప్పారు నాకు. కానీ ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, నేను చేసే సినిమాలు కానీ బట్ ఇది చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ అంటే షూటింగ్ ఎలా చేయాలి కరెక్ట్, ఏదన్నా ఇది ఐఏఎస్ ఎగ్జామ్స్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మార్నింగ్ 6 వెళ్ళిపోయేది, నైట్ 9 వచ్చేది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్, నిజంగా ఆమె చూసి నేను అనుకుంటే నెక్స్ట్ నేను సినిమా చేస్తే ఇట్లే చేయాలని చెప్పి. అసలు ఎవ్రీడే నేను ఆ ఊరు అదేం అది ఏ ఊరు సార్ అది ధర్మపూర్ వెళ్ళి వాళ్ళున్న హోటల్ కానీ వాళ్ళున్న హోటల్ రూమ్ కానీ ఐ రియల్లీ ఇంప్రెస్డ్ ద వే దే వర్క్డ్, ఇట్స్ నాకు వెరీ హార్డ్ వర్క్. ఐ థింక్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అన్న ఆడియన్స్ వాళ్ళు ఈ సినిమాని లైక్ చేసి యాక్చువల్గా బ్లెస్సింగ్స్ ఇస్తారని నిజం కోరుకుంటున్నా. ఈ అతనికి ఈ ట్రావెల్లో మ్యాక్సిమం సపోర్ట్ చేసింది రాజేష్ గారు. రాజేష్ గారే ముందుకొచ్చి ఒక డైరెక్టర్ వెళ్ళి మాట్లాడి, బట్ ఆ తర్వాత డైరెక్టర్ గారు నిజంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ యూ సార్. వాళ్ళిద్దరికి ఎంత బాగా సింక్ అయిందంటే ఈమె సార్ ఇది 100,000 రూపాయలు అవుతుంది సార్, అవునా మేడం ఓకే 50 చేసేద్దాం అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ టు యూ సార్. నాకు వచ్చి చెప్పేది అసలు డైరెక్టర్ గారు నేను 100,000 అంటే వద్దు, 50 అంటే 25 అంటే 2500 నిజంగా హెడ్స్ ఆఫ్ సార్. నిజంగా వాళ్ళ టీమ్ అనేది రియల్లీ ఈయన కానీ డిఓపి గారు కానీ లైక్ ఫ్యామిలీ లాగా వాళ్ళ సెట్కి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఉండేది, పాజిటివ్ ఎనర్జీ. మార్నింగ్ వెళ్ళిన కానించి ఈవినింగ్ వచ్చేంతవరకు నవ్వుతూనే ఉంటారు, కంటిన్యూస్గా లాఫ్స్. అంత పాజిటివ్ ఎనర్జీతో చేసిన ఏదైనా సరే సక్సెస్ అవుద్ది, డెఫినెట్గా హార్ట్ఫుల్గా సక్సెస్ రావాలి. నా వైఫ్కి ఇది ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలి. నేనే అంత పెద్ద హిట్స్ తీయలేదు, బట్ షీ విల్ బీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్ అనుకుంటున్నా. షీ విల్ రీప్లేస్ మీ, నాకు ఇంట్రెస్ట్ కన్నా ఆమెకి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. సో నువ్వు ఇంకా ఇట్లాంటి సినిమాలు ఎన్నో ఎన్నో తీయాలి, నీ పేరు రావాలి ఇండస్ట్రీలోకి అని కోరుకుంటున్నా. ఇంకా మెయిన్ చెప్పాల్సింది మన జీ సార్ గారికి, ప్రసాద్ గారికి. ఆయన గురించి ఆయన ఏంటంటే ఒక ఇదన్నమాట బుక్ లాగా, ఎన్ని పేజీలు చదివినా ఏదో ఇంకో న్యూ పేజీ ఉంటూనే ఉంటుంది. ఆయన ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నేను ఆయన గురించి విన్నాను కానీ ఎప్పుడు మీట్ అయ్యే ఛాన్స్ రాలేదు. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు అలా వెనకుండి సపోర్ట్ చేసి ఎవ్రీ స్టెప్లో మీరు ఉన్నారు, వాళ్ళకి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి చెప్పి ఈ కంప్లీట్ ట్రావెల్లో మీరు ఉన్నారు. యూ గేవ్ దెమ్ ఏ వెరీ స్ట్రాంగ్ లైక్ నో లైక్ కాన్ఫిడెన్స్. మీ అందరికీ నేను హార్ట్ఫుల్గా లైక్ థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎవ్రీబడి ద క్రూ క్యాస్ట్ ఎవ్రీవన్, ప్రవీణ్ నువ్వు కూడా అండ్ లైక్ జానా గారు శ్రీను గారు ఎవ్రీవన్ సార్, మీరు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్ క్యూట్ హీరోయిన్స్ వాళ్ళిద్దరు. సో ఎవ్రీబడి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనిల్ రావిపూరి గారు, ఆయన ఎక్కడికి వచ్చినా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆయన లెగ్ కూడా సూపర్ లెగ్ అది. సో డెఫినెట్గా ఈ దీని తర్వాత అనిల్ రావిపూరి గారిని ప్రతి సినిమాకి వాళ్ళు ఇన్వైట్ చేస్తూనే ఉంటారు, మా దానికి రావాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రజని గారి హస్బెండ్ రామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రజని గారు రామ్ గారి వైఫ్ మాట్లాడతారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ అనిల్ గారికి.
ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను స్టేజ్ మీద. ఈ సినిమా అని చెప్పగానే ఫస్ట్ మా పిల్లలకి థ్యాంక్ యూ అండ్ సారీ కూడా. వాళ్ళకి ఇవ్వాల్సిన టయాన్ని నేను మూవీకి పెట్టాను చాలా వరకు. అండ్ సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్కి అండ్ మా అత్తగారికి అండ్ ఎనీవే మా హస్బెండ్కి వెరీ 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 థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేశారండి. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఇలా ఒక ఆడపిల్లని సినిమా తీయటం అనేది నాకు గర్వంగా అనిపిస్తుంది. సో మా డైరెక్టర్ గారు అండ్ రాజేష్ గారు బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం చాలా క్లోజ్గా ఒక ఫ్యామిలీ లాగనమాట. చెప్పాలంటే ఒక మదర్ లాగా ట్రీట్ చేశారు నన్ను అందరూ షూటింగ్స్లో కానీ. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, మణిశర్మ గారు అందరూ చాలా గైడ్ చేస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.